ఒక వ్యక్తి ఏ పని చేసినా సరే అందులో ఫలితాన్ని ఖచ్చితంగా నిర్ణయించటంలో మానసిక స్థిరత్వం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. స్థిరమైన ఫలితాలను రాబట్టడానికి మానసిక శక్తి స్థిరంగా పనిచేయటం అనేది ఎంతో ముఖ్యంగా ఉంటుంది. ఒక మామూలు వ్యక్తి ప్రతిరోజు చేసే పనిలో 90% ఆలోచన శక్తి వ్యర్థమైన మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది అని మనస్తత్వ శాస్త్రం చెబుతుంది. దీనికి కారణం ఏమిటంటే మనసు చేస్తున్న పని మీద కాకుండా గతం మీదకి భవిష్యత్తు మీదకి అనవసరంగా వెళ్ళి ఆందోళన చింత కలిగిస్తూ ఉండటం. ఒక వ్యక్తి తాను చేస్తున్న పనిలో మనస్సుని స్థిరంగా ఉంచటం కోసం కొన్ని ఉపాయాలను పాటించాలి. తాను చేస్తున్న పని గురించి మనసుకు ఒక లక్ష్యాన్ని స్పష్టమైన ఉద్దేశాన్ని కలిగించటం వల్ల మనసు అటు ఇటు వెళ్ళటం చాలా వరకు తగ్గిపోతుంది. ఒక వ్యక్తి చేస్తున్న పనిలో ఒక మంచి ఉద్దేశాన్ని హృదయపూర్వకంగా మనసులో నాటుకున్నట్లయితే అదే మనసుకు ఒక మంచి డైరెక్షన్ లాగా ఉపయోగపడుతుంది. దీన్నే మనస్ఫూర్తిగా పనిచేయటం అంటారు. అంటే మీరు చేస్తున్న పనిలో మనసుకు ఒక స్వచ్ఛమైన గాఢమైన ఉద్దేశాన్ని కల్పించటం. ఇలాంటి ఉద్దేశాన్ని మనస్సు స్వీకరిస్తే స్థిరత్వం అనేది స్వతహాగా వచ్చేస్తుంది. ఇలా మనస్సు ఒక స్పష్టమైన ఉద్దేశాన్ని స్వీకరించినప్పుడు స్థిరత్వంతో లక్ష్య సాధనలో లీనమవుతుంది. సాధారణంగా ఒక మనస్సు అనేది 100% ఒకే పనిలో ఎల్లప్పుడూ స్థిరంగా పనిచేయాలి అనుకున్నట్లయితే మనస్సుని హృదయాన్ని దేహాన్ని మూడింటిని ఒకే దిశలో నడిపించటం అనేది ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే మార్గం. మనోబలం దేహబలం ఒకే దిశలో పనిచేసినట్లయితే మానసిక శక్తి శారీరక శక్తి రెండు కలిసి కట్టుగా ఉండటం వల్ల ఏకాగ్రత మరియు సమర్థత అనేవి మీ లోపల పుట్టుకొస్తాయి. ఏకాగ్రత మరియు సమర్థత రెండు కలిసినప్పుడు అవే సఫలతని ప్రాప్తింపచేస్తాయి. ఏకాగ్రత మరియు సమర్థత వల్ల సఫలత సిద్ధిస్తుంది అనేది వేదాల్లో చెప్పబడిన వాక్యం. అంటే ఏకాగ్రత ద్వారా సమర్థత, సమర్థత ద్వారా సఫలత అనేది కార్యసిద్ధి మంత్రం అని ఇక్కడ గ్రహించాలి. స్థిరంగా ఉండే మనస్సు ఆలోచన శక్తిని శారీరక శక్తిని నియంత్రించి వ్యర్థం కాకుండా కాపాడుతుంది అని కూడా వేదాల్లో చెప్పబడింది. స్థిరంగా ఉండే మనస్సు ఆలోచన శక్తిని శారీరక శక్తిని ఒకే దిశలో ప్రయోగించి ఏకాగ్రతను సమర్థతను సృష్టిస్తుంది అని భగవద్గీతలో కూడా స్పష్టంగా వివరించారు. మీరు చేస్తున్న పని గురించి మీ లోపల మీరే ఒక గాఢమైన మంచి ఉద్దేశాన్ని మనస్సులో హృదయంలో నాటుకున్నప్పుడు మనస్సు చాలా వరకు స్థిరంగా ఉండిపోతుంది. ఎందుకంటే హృదయంలో ఒక ఉద్దేశం అనేది స్పష్టంగా ఉన్నప్పుడు మనస్సు హృదయంలోని భావాల ఆధారంగానే ప్రేరణని కలిగించుకుంటూ ఉంటుంది. హృదయంలోని భావాలు ఎటు ప్రేరేపిస్తే అటువైపు మనస్సు ఆలోచనల్ని ప్రయోగిస్తూ ఉంటుంది. ఈ ఒక్క సూత్రాన్ని రహస్యాన్ని మీరు గ్రహించినట్లయితే హృదయంలో స్వచ్ఛమైన భావాలను కలిగించుకొని మానసిక శక్తిని స్థిరంగా ప్రయోగించటం అలవాటు చేసుకోగలుగుతారు. ఒక వ్యక్తికి జీవితకాలంలో చదువు ఉద్యోగం వ్యాపారం అనేక రంగాల్లో ప్రతి వయస్సులో రకరకాల లక్ష్యాలు ఉంటాయి. అయితే మీ లక్ష్యాన్ని అనేక చిన్న చిన్న పనుల రూపంలో విభజించుకొని ప్రతి చిన్న పనిలో లక్ష్యానికి అనుకూలంగా మానసిక శారీరక శక్తులను ప్రయోగించటం ఒక అద్భుతమైన లక్ష్య సాధన మార్గంలాగా చెప్పుకోవచ్చు. ప్రతి చిన్న పనికి సంబంధించిన ఒక మంచి ఉద్దేశాన్ని మనస్సులో హృదయంలో కల్పించుకుంటూ ఉండటం వల్ల ఆలోచన శక్తి పూర్తిగా మీరు చేసే పనిలో నిమగ్నమైపోతుంది. మనస్సులో ఉన్న శక్తి పూర్తిగా చేస్తున్న పనిలో స్థిరంగా పనిచేయలేకపోవటానికి రెండు రకాల కారణాలు ఉంటాయి. సాధారణంగా మనస్సు గతంలోకి లేదంటే
భవిష్యత్తులోకి వెళ్ళి అనేక అలజడులను సృష్టించుకుంటూ శక్తిని వ్యర్థంగా పోగొట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి మనస్సు గతం లేదా భవిష్యత్తు ఈ రెండిటిలోకి వెళ్ళి అనవసరంగా శక్తిని పోగొట్టుకుంటూ ఉండే సమయాల్లో భగవద్గీతలోని ఉపాయాలను ప్రయోగించాలి. అవేమిటంటే 6వ అధ్యాయం 2వ శ్లోకంలో అద్భుతంగా ఈ వాక్యాలని సూత్రాలని ఉపదేశించారు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం స్థిరం తతస్తతో ఆత్మన్యేవ వశం నయేత్ అనే వాక్యంలో అద్భుతమైనటువంటి మానసిక స్థిరత్వం యొక్క ఉపాయాలని బోధించారు. మనస్సు స్థిరంగా పనిచేయాలి అంటే ఎక్కడెక్కడికి మనస్సు వెళ్ళిపోతూ ఉంటుందో అక్కడక్కడి నుంచి నిదానంగా మళ్ళిస్తూ ఉండాలి. ఎక్కడ మనస్సు తిరుగుతూ ఉందో అక్కడ ఎలాంటి వాస్తవాలు లేవు అని, అక్కడ ఎలాంటి బాధ్యత లేదు అని అర్థం చేయించాలి. మీకు అక్కడి విషయాలు అవసరం లేదు అని, అక్కడి విషయాల్లో వాస్తవాలు కావు అని గమనించగలగాలి. గతంలోకి కానీ భవిష్యత్తులోకి కానీ మనస్సు వెళ్ళినట్లయితే గతం మరియు భవిష్యత్తు ఆ రెండూ కూడా ఇప్పుడు వాస్తవంలో లేవు. కాబట్టి ప్రస్తుతం చేస్తున్న పని ద్వారా మనస్సుని ప్రాప్తి వైపు మళ్ళించగలగాలి. మనస్సుని ప్రస్తుతం చేస్తున్న ఉద్దేశం మీద మరింత ఆసక్తిగా నడిపించటం నేర్చుకోవాలి. ఈ రకంగా గతాన్ని మరియు భవిష్యత్తుని ఈ రెండింటిని అనవసరమైన ఊహలుగా, అనవసరమైన భ్రమలుగా మనస్సుకు అర్థం చేయించినట్లయితే నిదానంగా గతానికి మరియు భవిష్యత్తుకి సంబంధించిన ఊహలని మనస్సు వదిలిపెట్టడం మొదలు పెడుతుంది. గతం గురించి మనస్సు చింతిస్తూ ఉన్నట్లయితే ప్రస్తుతం మీరు ఆత్మబలంతో, మానసిక శక్తితో గతాన్ని సరిచేసుకుంటున్నారు అని, భవిష్యత్తు గురించి ఆందోళన పడితే ప్రస్తుతం భవిష్యత్తుకు సంబంధించిన చక్కని పునాదిని వేసుకుంటున్నారు అని మనస్సులో గాఢంగా మీరు అనుభవం చేసుకోగలిగినట్లయితే ఇక మానసిక శక్తి అనేది గతం వైపు, భవిష్యత్తు వైపు అనవసరంగా వెళ్ళి ఆందోళన చెందటం ఆగిపోతుంది. ఈ విధంగా మనస్సు అనవసరంగా శక్తిని రకరకాలుగా వెదజల్లటాన్ని నియంత్రించినట్లయితే, అంటే పక్కకు వెళ్ళినప్పుడు మళ్ళీ దారిలోకి నిదానంగా తీసుకురావటం మరియు లక్ష్యం వైపు మరియు లక్ష్య సిద్ధిలోని ప్రాప్తి వైపు గాఢంగా నిమగ్నం చేయించటం, ఇవి రెండు కూడా మనస్సులో స్థిరత్వాన్ని 100% పెంచటానికి సహాయపడతాయి. ఈ రకంగా మనస్సు, హృదయం, దేహం ఒకే దిశలో, ఒకే లక్ష్యం వైపు స్థిరంగా, ఏకాగ్రంగా పనిచేయటం వల్ల మీ శక్తి 100% లక్ష్య సాధనకు ఉపయోగించబడుతుంది. గతం మరియు భవిష్యత్తు ఒక వృక్షం ఎదగటానికి ముందు తన కింద వేళ్లను గట్టిగా భూమిలోకి స్థిరంగా నాటుకున్నట్లే, మీరు ఒక లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేసే ముందు లక్ష్యానికి కావలసినటువంటి శక్తులను, గుణాలను, లక్షణాలను మీ హృదయంలో, మనస్సులో దృఢంగా నాటుకోవటానికి కొంత సమయం కేటాయిస్తే అది మీ లక్ష్య సాధన కోసం గట్టి పునాదిలాగా మారిపోతుంది. అందుకే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవటానికి ముందుగా మీ లోపల బలాన్ని, శక్తిని, సాహసాన్ని సృష్టించుకోవటం నేర్చుకోండి. ఉదాహరణకు రకరకాల లక్ష్యాల కోసం రకరకాల మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది. తెలివితేటలు మరియు బుద్ధిబలం ద్వారా సాధించాల్సినటువంటి లక్ష్యాల కోసం మనస్సు శాంతంగా, స్థిరంగా, ఏకాగ్రంగా పనిచేయాల్సి వస్తుంది. అలాగే ధైర్యంతో, తెగింపుతో, సాహసంతో సాధించాల్సినటువంటి లక్ష్యాల కోసం దేహబలం, దేహదారుఢ్యం, కండబలం, గుండెబలం అవసరమవుతాయి. కాబట్టి ఈ రకంగా లక్ష్య సాధనకు అవసరమైన లక్షణాల మీద కూడా తప్పకుండా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎంతోమంది లక్ష్యాలను ఎంచుకుంటారు కానీ లక్ష్య సాధనలో ఆశించిన ఫలితాలను కొంతమంది మాత్రమే రాబట్టుకోగలుగుతారు. ఇందుకు ముఖ్యమైన కారణం
లక్ష్యాన్ని సాధించే మార్గాలను తెలివిగా ఎంచుకొని ధైర్యంగా ఆ మార్గాల్లో తెగింపును ప్రదర్శించలేకపోవటమే. ఇలాంటప్పుడే మీరు బుద్ధి బలాన్ని దేహబలాన్ని రెండిటిని సరైన రీతిలో మీకు మీరుగా పెంపొందించుకునే ప్రయత్నాలను చేస్తూ ఉండాలి. లక్ష్యాన్ని సాధించటంలో మిమ్మల్ని మీరు ఒక స్వతంత్రమైన వ్యక్తిగా శక్తిగా మార్చుకోవటానికి ఈ విధంగా కండబలం, గుండెబలం, బుద్ధిబలం అవసరమవుతాయి. ఎవరైనా సరే తన ఇష్టంతో లక్ష్యాన్ని ఎంచుకున్నట్లయితే కఠినమైన తెగింపుతో ధైర్యంగా పరిస్థితులను, ఆటంకాలను తిప్పి కొట్టగలుగుతారు. అందుకే జీవితంలోని ప్రతి దశలో మీ స్థితిలో మీరు ఎదగాలి అనుకున్నప్పుడు ఇలాంటి శక్తివంతమైన వ్యక్తిత్వ శిక్షణని సొంతంగా పెంపొందించుకోవాలి. జీవితకాలంలోని ప్రతి దశలో ఏ వృత్తిలోనైనా మీకు అప్పగించబడే బాధ్యతలను, కర్తవ్యాలను తాత్కాలికమైన చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకొని ప్రతి లక్ష్యాన్ని సొంత శ్రద్ధతో, తెగింపుతో మీకు మీరుగా విజయం వైపు నడిపించుకున్నట్లయితే ఒక సింహం లాంటి సాహసం, సింహం లాంటి మనస్తత్వం మీ లోపల సృష్టించబడుతుంది. సాధారణంగా ఎవరో చెప్పే మాటలు, ఎవరో ఇచ్చే స్ఫూర్తి ద్వారా మీ లోపల కలిగే ఆత్మవిశ్వాసం అనేది చాలా తాత్కాలికమైనది. మీరు బాధ్యతలను చిన్న లక్ష్యాలుగా విడదీసుకొని ప్రతి లక్ష్యాన్ని ఇష్టపూర్వకమైన పనిలాగా మలుచుకున్నట్లయితే అక్కడ ప్రతి పరిస్థితి మీకు స్ఫూర్తిని రగిలించే ఛాలెంజ్లాగా అంది వస్తుంది. ఈ రకంగా మీ బాధ్యతలను, కర్తవ్యాలను ఇష్టపూర్వకమైన లక్ష్యాలుగా రూపొందించుకున్నప్పుడు ప్రతిరోజు మీ లక్ష్యమే మీకు ఉత్సాహాన్ని, స్ఫూర్తిని, ప్రేరణను రగిలిస్తూ ఉంటుంది. ఇలా మీలో కలిగే ఉత్సాహం, ప్రేరణ మీలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ఇలా ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని సొంతంగా లక్ష్య సాధన వైపు నడిపించే ప్రేరణ శక్తిగా మారుతుంది. మీరు వ్యక్తిగతంగా మీరు కష్టం ద్వారా జ్వలింప చేసుకున్న ఆత్మవిశ్వాసం, మీకు మీరుగా పరిస్థితులను ఎదుర్కొని సృష్టించుకున్న ఆత్మవిశ్వాసం మీ లోపల రోజంతా బలాన్ని అందిస్తూ ఉంటుంది. ఒక సింహాన్ని అడవిలో ఒంటరిగా ధైర్యంగా నడిపించేటటువంటి శక్తి ఇలాంటి ఆత్మవిశ్వాసమే. ఇక్కడ మీరు ఒక చిన్న జాగ్రత్తని కూడా పాటించాల్సి ఉంటుంది. అదేమిటంటే మీరు స్వతంత్ర శక్తిగా, వ్యక్తిగా ఎదుగుతున్నప్పుడు నలుగురికంటే ఉన్నతంగా ఎదిగే మీ లక్ష్యాన్ని చూసి ఈర్ష్య, విమర్శలు ఎదురవుతాయి. కానీ ఆ విమర్శలు అసూయ పరుల యొక్క కడుపు మంటల నుంచి వచ్చే పొగల మేఘాలుగా భావించుకొని అలాంటి కుక్కల విమర్శలకు సింహంలాగా దూరంగా మౌనంగా దాటుకొని పోయి మీ శక్తిని, సామర్థ్యాన్ని కార్య సాధనలో లోతుగా నిమగ్నం చేయాలి. ఆ విమర్శలు మీ చెవులకు వినిపించనంత గాఢమైన కార్యదీక్షలో మీరు మునిగిపోవాలి. ఈ రకంగా మీ శక్తిని, మీ యుక్తులను, నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని లక్ష్యం కోసం నిరంతరం ఉపయోగిస్తూ మీ కార్యంలో మీరు నిమగ్నమవటాన్ని ఒక దీక్ష అంటారు. ఇలాంటి దీక్ష ఒక్కటే మీలో నిరంతరం స్ఫూర్తి జ్వాలను రగిలించే శక్తిలాగా మారుతూ ఉంటుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి అనే దీక్ష, లక్ష్య సాధనలో స్థిరంగా ఎదగాలి అనే దీక్ష, అభివృద్ధి పదంలో సాగిపోవాలి అనే దీక్ష, ఈ రకమైనటువంటి దీక్ష ఒక్కటే మీ లోపల గెలుపు మార్గాలను సృష్టించడానికి అసలైన ఆయుధంలాగా నిలబడుతుంది.